శ్రవణ్ కొద్ది సేపటి క్రితమే అక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎట్లా నడుస్తుంది? మార్నింగ్ నుంచి ఈ కట్టలు కట్టడం ప్రాసెస్ చాలా స్లోగా సాగింది మనం చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు కౌంటింగ్ లో ఏమైనా కాస్త వేగం పెరిగిందా? ఎప్పటికల్లా మనం ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు చెప్పినట్టుగానే ఉదయం నుంచి ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి అవి లెక్క పెట్టడానికి, దాని తర్వాత అవి చెల్లుతాయా చెల్లయా అనేటువంటి అవి చూసిన తర్వాత మిగతా ఓట్స్తో బ్యాలెట్ పేపర్స్ తో కలిపారు. ఓవరాల్ గా కలిపిన తర్వాత వాటిని బండల్స్ గా కట్టి టేబుల్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడానికి దాదాపుగా 14 గంటలు పట్టింది సమయం. దాని తర్వాత యాక్చువల్ కౌంటింగ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి. అయితే లోపల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం బీజేపీకి టీఆర్ఎస్కి నువ్వా నేనా అన్నట్టుగానే ప్రస్తుతం ఇప్పటి వరకు పోలైనటువంటి దాంట్లో కౌంట్ అయిన దాంట్లో మనకి అర్థం అవుతున్నటువంటి ట్రెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు బీజేపీకి పడితే 70 నుంచి 80 ఓట్లు టీఆర్ఎస్ కి పడుతున్నాయి. దాని తర్వాత ఒక 30 నుంచి 40 ఓట్లు కాంగ్రెస్ కి, దాని తర్వాత ఆ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇట్లా ఉన్నట్టుగా కూడా ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు, లేదు అంటే ఏజెంట్లు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి మనకి అందించినటువంటి సమాచారం. యాక్చువల్ గా అయితే ఈ ప్రాసెస్ కి సంబంధించి ప్రత్యేకంగా మీడియా ఏర్పాటు చేశారు, మీడియా పాయింట్ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి దాంట్లో మొత్తం 8 హాల్స్ 56 టేబుల్ ఉన్నాయి. ఓవరాల్ గా ఒక్కో టేబుల్ కి 1000 చెప్పున బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేశారు. ఈ 56,000 బ్యాలెట్ పేపర్ లెక్కించిన తర్వాత 56,000 ఇట్లా మొత్తం 7 రౌండ్లు జరగనున్నాయి. మొత్తం 350,000 పైగా ఓట్లు పోలయ్యాయి కాబట్టి అవన్నీ కూడా లెక్కింపు జరగాల్సి ఉంది. దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం బీజేపీ టీఆర్ఎస్ టకాఫర్ నడుస్తుంది, కానీ దాంట్లో చాలా వరకు చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు 1000 ఓట్లు లెక్కిస్తే దాంట్లో 400 ఓట్లు చెల్లని ఓట్లుగానే ఉన్నాయి అనేటువంటి మాటను లోపల ఉన్నటువంటి ఏజెంట్లు మనకి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ట్రెండ్ మాత్రం ఇప్పటికిప్పుడు మనం ఒక అంచనాకు రాలేం, కానీ స్టార్టింగ్ మూమెంట్ మాత్రం క్లియర్ గా మనకి అర్థం అవుతుంది. బీజేపీకి టీఆర్ఎస్ కి అనేది నువ్వా నేనన్నట్టుగా కొనసాగుతుంది. దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇట్లా ఇవన్నీ లెక్కించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించి మొత్తం అన్ని ఓట్లు లెక్కించే వరకు 6 గంటలకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు మనకి క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఆన్ ద రికార్డ్ లో వాళ్ళు చెప్పలేరు, కానీ ఆఫ్ ద రికార్డ్ లో మనకి చెప్తున్నారు 6 గంటలకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. రేపు ఉదయం 6-7 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ అయినా చెప్పలేమన్నటువంటి భావన అయితే లోపల వ్యక్తం చేస్తున్నారు. దాని తర్వాత ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే కొంచెం వేగం ఇప్పుడు పెంచినట్టుగానే కనిపిస్తున్నట్టుగా కూడా లోపల ఉన్నటువంటి ఏజెంట్లు మనకి చెప్తున్నారు. ఒక బ్యాలెట్ పేపర్ లెక్కించిన తర్వాత మొత్తం 93 క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. ఆ 93 క్యాండిడేట్స్ కి సంబంధించి ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ పడింది అనేది ఎవరైతే ఆఫీసర్ లెక్కిస్తున్నారో, ఒక్కో టేబుల్ కి ఒక మైక్రో అబ్జర్వర్, దాని తర్వాత కౌంటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, వీళ్ళు చూసిన తర్వాత ఆ ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఓటు ఫలానా మనిషికి పడిందని ఇతను ఆఫీసర్ నిర్ధారణకు వచ్చి దాని తర్వాత ఏజెంట్ కు చూపిస్తారు. ఏజెంట్ వాళ్ళ ఎంతమంది ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఆ ఇది ఓటు కరెక్ట్ గానే ఉంది, ఆఫీసర్ చెప్పినట్టుగా ఫలానా మనిషికే పడింది అని ఆ క్లారిటీకి వచ్చిన తర్వాతనే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ డ్రమ్ లో ఆ బ్యాలెట్ ని వేస్తారు. ఇట్లా 93 ఆ పిజన్ బాక్స్ లు ఉన్నాయి, దాంట్లో వాళ్ళ ఎవరెవరికి ఓట్లు పడ్డాయో వాళ్ళ దాంట్లో పడతాయి. అయితే ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం వేగం పెంచినట్టుగా కూడా మనకి లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కంప్లీట్ అవ్వడానికి మాత్రం 6-7 గంటల సమయం పట్టేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అధికారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. లోపల రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, జిల్లా ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ కూడా లోపలే ఉన్నారు. ఎట్లా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాయా, లేదంటే ఏజెంట్లకు క్లియర్ గా చూపిస్తున్నారా, ఏజెంట్లు క్లియర్ గా కనిపిస్తున్నాయనేటువంటి మాట కూడా మధ్య మధ్యలో అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మధ్యలో కొన్ని ఓట్లు లెక్కించిన తర్వాత మాకు చూపించలేదు అనేటువంటి మాటను ఎవరు ఏజెంట్లు లేవనెత్తొద్దు కాబట్టి క్లియర్ గా వాళ్ళకి చూపిస్తున్నారు. దాంతోపాటు ఆ వీడియో రికార్డింగ్ కూడా జరుగుతుంది. ఓవరాల్ గా అయితే ఫస్ట్ ప్రయారిటీ
మెజారిటీ ఓట్లకు సంబంధించి అంటే మొత్తం 3,57,332 ఓట్లు పోలయ్యాయి కాబట్టి 7 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 7,320 ఓట్లు చెల్లనిగా భావిస్తే 3,50,000 ఓట్లు 3,50,000 ఓట్లలో 1,75,000 ప్లస్ 1 ఓటు పడితే అతను గెలిచినట్టుగా ప్రకటిస్తారు లేదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే మాత్రం బీజేపీకి టిఆర్ఎస్ కి టక్కాఫర్ గా ఓట్లు పోల్ అవుతున్నాయనేటువంటి మాటను మనకు లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్కించాల్సి ఉంటుంది లీస్ట్ గా ఎవరైతే ఓట్లు పోల్ అయ్యాయో వాళ్ళు మెల్లిమెల్లిగా ఎలిమినేట్ అవుతారు వాళ్ళకి పడినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లు థర్డ్ ప్రయారిటీ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి అయితే మరో అంశం ఫస్ట్ బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి దాని తర్వాత కాంగ్రెస్ ఉన్నాయి కానీ థర్డ్ ప్రయారిటీ ఓట్లు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నారెడ్డికి చాలా అధికంగా పడ్డాయి అనేటువంటి మాటను లోపల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది ఓవరాల్ గా అయితే చాలా నువ్వా నేను అన్నట్టుగా బీజేపీ టిఆర్ఎస్ పోటాపోటీ పడుతున్నాయి తర్వాత ప్లేస్ లో కాంగ్రెస్ దాని తర్వాత ప్లేస్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు లెక్కించిన దాంట్లో మనకు క్లారిటీ అయితే వస్తుంది దాని తర్వాత ఈ మూమెంట్ కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఫస్ట్ ప్రయారిటీ దాంట్లో అధికంగా ఎవరు లీడ్ లో ఉంటారో అదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశము మాత్రం ఖచ్చితంగా ఉంది అనేటువంటి మాట మనం ఒప్పుకోవాల్సింది ఎందుకంటే గతం ఎన్నికలు చూసినా కానీ అలాంటి ట్రెండ్స్ ఏ కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మొదటి ప్రాధాన్యత దాంట్లో కొంచెం అధికంగా ఓట్లు మెజారిటీలో ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు కానీ ఇంకా కొంచెం వేగం అయితే పెరిగింది కానీ ఓటర్ లెంకింపు ఇంకా జరుగుతుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళకి ఓట్లు పడలేమని కొంచెం మంది బయటికి వచ్చారు ప్రస్తుతం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు టిఆర్ఎస్ బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ తో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయనకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా లోపలే ఉన్నారు మిగతా ఇండిపెండెంట్ పార్టీలకు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు చాలా తక్కువ మంది ఉన్నట్టుగా కూడా లోపల మూమెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది కానీ వేగం అయితే పెరిగింది ఖచ్చితంగా 6-7 గంటల తర్వాత ఫస్ట్ ప్రయారిటీకి ఓట్ల లెక్కింపుపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సౌజన్య రైట్ శ్రవణ్.